గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీ మారతారనే చర్చ సాగుతుంది. ఒకరు మోదుగురు వేణుగోపాల్ రెడ్డి కాగా మరొకరు మాజీ మంత్రి రావిలి కిషోర్ బాబు. మంత్రి పదవి సరిగ్గా నిర్వహించకపోవడం, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి మరీ టీడీపీకి వ్యతిరేకంగా ఆందోళన చేయడం వంటి ఆరోపణలపై రావిలి కిషోర్ బాబును మంత్రి పదవి నుంచి తప్పించారు. అందులోనూ రావిలి కిషోర్ బాబు కుమారులపై లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయి. పనితీరు ఆధారంగా కానీ లేక మరో కారణంగా కానీ రావిలి కిషోర్ బాబును మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు రావిలి కిషోర్ బాబు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, ఇప్పుడు కాకపోయినా త్వరలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే చర్చ జోరుగా సాగుతుంది. మరోవైపు గుంటూరు ఎమ్మెల్యే మోదుగురు వేణుగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారతారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. గతంలో ఎంపీగా కొనసాగిన మోదుగుల మంత్రి పదవిని ఆశించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి రాలేదు. పార్టీ ఫిరాయించిన భూమా అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు కేబినెట్ లో చోటు దక్కింది. అది మోదుగులను పూర్తిగా నిరాశలో పడేసింది. అందుకే తన సీటు ఇవ్వకుండా పార్టీలో కొత్తగా చేరిన వారికి మంత్రి పదవి ఇస్తారా అనే అసంతృప్తి తన అనుచరుల వద్ద వెళ్లగక్కినట్లు తెలుస్తుంది. అందుకే మోదుగులు కూడా రాబోయే కాలంలో పార్టీ మారి జగన్ పంచన చేరతారనే వాదన సాగుతుంది. అధికారికంగా వారెవరూ తమ పార్టీ మారతామని చెప్పలేదు. గతంలోని ఇలాగే పుకార్లు వచ్చాయి, అది నిజం కాదని వారు ఖండించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్తలను ఇద్దరు ఎమ్మెల్యేలు ఖండించకపోవడం గమనార్హం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.